నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1200 SFT ఈస్ట్ ఫేసింగ్ తోన్న కొత్త ఫ్లాట్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గా 5 అయితే ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒకటైతే మనకి సేల్కి వచ్చింది, మిగిలిన 4 కూడా బుకింగ్ అయిపోయినాయి. ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ ఫ్లాట్ మోడల్లో ఉంటుంది. మెయిన్ డోర్ ముందు కారిడార్ వచ్చిందండి. లొకేషన్ వచ్చి ఇది మనకి అక్కేపాలెం. రూమ్ సైజులు హాల్ సైజులు అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాము. విజిటింగ్ టైంలో అయితే మనం చక్కగా చూడొచ్చు. సీలింగ్ వర్క్ కంప్లీట్ చేసేస్తున్నారు. ప్రతి ఫ్లాట్ కూడా డిజైన్ అయితే మారుస్తున్నారు. సైజెస్ అయితే సేమ్ అండి, మనకి డిజైను సైజెస్ అయితే సేము. పెయింటింగు అలాగే సీలింగ్ వర్క్ అయితే మారుస్తున్నారు. కిచెన్ సైజు బాగుంది. స్టవ్ బల్కు ఆపోజిట్గా సెల్ఫ్లు ఉన్నాయి. అలాగే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైతే సెపరేట్గా స్పేస్ విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది. యూటిలిటీ స్పేస్ కూడా బాగుందండి. 7.6x4 స్పేసెస్గా కనిపిస్తుంది. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికైతే ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది. మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే స్ట్రేట్గా మనకి బెడ్రూమ్స్ వస్తాయి. ఇది 3 BHK. స్ట్రేట్గా బెడ్రూము, రైట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్స్. టాయిలెట్ సైజ్ అయితే మీడియం అని చెప్పచ్చు. దీనిపైన మనకి స్టోరేజ్ అయితే స్పేస్ కనిపిస్తుంది. స్ట్రేట్గా బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్లో ఎంటర్ అవగానే స్ట్రేట్గా మనకి సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజులు మనకి 10.4x10 అండి. 3 బెడ్రూమ్స్లో కూడా మనకి 6x6 బెడ్స్ అయితే పడతాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. బెడ్రూమ్ సైజ్ కూడా మీకు మెన్షన్ చేస్తాము, 10.9x10. సీలింగ్ డిజైన్ అంతా కూడా లేటెస్ట్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మీడియం ప్లస్ అని చెప్పచ్చు. దీనికి ఆపోజిట్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ కనిపిస్తుందండి. గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా మనకి 6x6 పట్టే అంత స్పేస్ అయితే కనిపిస్తుంది, 10.9x9. సీలింగ్ వరకు అదేవిధంగా వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. అకీపాలెము ఈస్ట్ ఫేసింగ్ అండి, 3 BHK. ఒక ఫ్లోర్ ఒకటి ఇండిపెండెంట్ ఫ్లాట్ మోడల్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, అంటే కార్ పార్కింగ్ పైన వస్తుంది. లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, 30 ఫీట్ రోడ్డు ఉంది. దర్వీషన్కి వస్తే ఇది 7500 పెర్ రెసెప్ట్ చెప్తున్నారు. అంటే అప్రాక్స్గా 92 లక్షలకి దగ్గరికి వస్తుంది. ఇంకా ఎమినెంట్ ఛార్జెస్ ఉంటే GST ఉంటే ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా బిల్డర్తో మాట్లాడచ్చు. అకీపాలెం ఫ్లాట్ కావాల్సిన వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.